హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? ఈరోజు మేము రోటి పచ్చడి, టమాటా పచ్చడి, రోటి పచ్చడి చేసి చూపిద్దామని మేము అనుకుంటున్నాము. అది ఎలా తయారు చేయాలి ఏంటన్నది చూపిస్తాం, మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం జీలకర్ర, కొంచెం ఎల్లుల్లిపాయలు, టమాటా పచ్చడి ఇట్లా కొత్తిమీర అన్నీ వేసేసి పెడితే బాగుంటుంది. ఎక్కువ మగ్గం సర్లా లైట్కి మగ్గ పచ్చిమిర్చి టమాటా కలిపేసేసి మగ్గ పెట్టేసాను, మగ్గిపోయింది, బాగుంటుంది అక్క. కొంచెం కొత్తిమీర వేసుకొని మగ్గ పెడితే పచ్చి వాసన రాదు. ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసాక నూరాలి, అందుకే మరీ మెత్తగా అయిపోద్ది. కొంచెం కొంచెం నలిగిన తర్వాత తీసేయి నూరుకోవాలి. ఇదిగో ఎల్లుల్లిపాయ జీలకర్ర. ఉప్పు కొంచెం, ఎల్లుల్లిపాయ జీలకర్రలోనే ఉప్పు వేసి నూరేస్తే బాగా నరిగిద్ది. ఇప్పుడు ఇది వేసి నూరేద్దాం. నెయ్యి పోసుకొని తింటే చాలా బాగుంటుంది. చూద్దాం బాగుంటుంది. ఫ్రెండ్స్, వేడి వేడి అన్నం శీతాకాలం, టమాటా చట్నీ, ఇది మన రోట్లో నూరింది రోటి పచ్చ టమాటా చట్నీ. చూద్దాం ఎలా ఉంటుందో. సూపర్ ఉంది. వేడన్నంలో టమాటా రోటి పచ్చడి వేసుకొని తింటుంటే చాలా బాగుంది. దీని పొప్పుచారా, పొప్పుచారు సాంబారును టమాటా పచ్చడి, టమాటా పచ్చడి వేడన్నంలో బాగుంది. అమ్మవాళ్ళు పెద్దోళ్ళు అందరూ రోట్లో నూరుకొని తింటారు. అందుకే ఈ మధ్య కాలంలో ఇలా రోటి పచ్చడి తినలేదు అంటున్నాను. ఎప్పుడు పడితే అవి చేస్తాం కానీ ఈ మధ్య చేయలేకపోతున్నాను. ఎప్పుడు చేస్తానే ఉంటుంది అది గోంగూర పచ్చడి. ఫ్రెండ్స్, ఇలాగా పప్పులో కానీ పప్పుచారులో కానీ టమాటా చెట్టు రోటి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తినండి, చాలా బాగుంటుంది. అసలు మన తెలుగు వంటకాలంటే మామూలుగా ఉండవు, అదిరిపోతాయి అంతే. చాలా బాగుంటుంది, విధంగా ట్రై చేయండి. ఇంకోటి ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చెప్తున్నాను, మీ అభిప్రాయాలు మా వీడియోలు ఎలా ఉన్నాయి, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలా ఇలాంటివన్నీ మీరు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి.
మేము తప్పకుండా మేము పాటిస్తాము. ఇది ఈరోజుకి వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మళ్ళీ కలుద్దాం, మంచి వీడియోలు చేద్దాం అనేది మా ఉద్దేశం. ఓకేనండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే.